ఎన్నికల నిర్వహించడం అనేది ఎన్నికల సంఘం యొక్క విధి నువ్వు ఈ రోజు పెద్ద షీల్డ్ పెట్టుకొని వచ్చావు ముందు అంత గ్లాస్ బాక్స్ పెట్టుకొని ఎవరిని కలవకుండా వచ్చా అంటే నీ ఆరోగ్యం ఏమో నీకు కావాలి అంటే నీ సేఫ్టీ ఏమో నీకు కావాలి కానీ ఉద్యోగస్తులేం ఎట్ట తెచ్చుకున్నా పర్లేదు 3.6 లక్షల ఓటర్లు యువత ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతున్నారు దానికి బాధ్యులు ఎవరు ప్రభుత్వమా ఎన్నికల సంఘమా యువకులందరికీ ఈ రోజు ఓటు హక్కు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడానికి కారణమైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తక్షణ రాజీనామా చేయాలి మొట్టమొదటి ఎందుకంటే రోజు ప్రభుత్వం మీద నువ్వు ఒంటెత్తు పోకుండా పోవడం కాదు ఉద్యోగ సంఘాలని కాదని ఎన్నికలకు ముందుకు వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా లేదు లేదు నేను ఇప్పుడే పెడతా నేను అనుకున్నా కాబట్టి మీరు పెట్టాలి మీరు చచ్చిపోయినా పర్లేదు ఎన్నికల విధుల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి లేదంటే మీ మీద వేటు వేసేస్తాను నా ఇష్టం వద్దడికి నేను వ్యవహరిస్తా కోర్టులకు వెళ్తాను మీ అంత చూస్తా మీరు టయానికి వస్తారా రారా రాసిన లేఖ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చేరక ముందే మీడియాకి ఎలా వచ్చింది మీడియా అడిగే ప్రశ్నలకు మొహం తాటేసుకొని వెళ్ళిపోయినటువంటి ఈ ఎన్నికల కమిషనర్ గురించి మనం ఏందండి ఇంకా డిస్కస్ చేసేది ఎన్నికల నిర్వహణకి సహకరిస్తారా ఎన్నికల కమిషన్ కి లేదంటే ముందు నుంచి అదే స్టాండ్ లో ఉన్నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నిమ్మగడ్డ యాక్షన్ నడుస్తా ఉంది రేపు మార్చి 31 దీనికి తెరపడింది అప్పుడు దాకా రోజు జగడ ఉంటానే ఉంది వెల్కమ్ టు ప్రజా ప్రశ్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సందిగ్ధతకు తెరపడినట్టేనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ మొదటి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కూడా వచ్చేసింది ఇంకా ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు లేదంటే ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి ప్రభుత్వం అయితే ఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తం చేయట్లేదు మరోపక్క ఉద్యోగ సంఘాలు కూడా దీని మీద ఇంప్లీడ్ పిటిషన్ వేయడానికి సుప్రీంకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన కూడా చేసేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్ట లేదంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మళ్ళీ ఆటంకం ఏర్పడినట్ట ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే శేఖర్ గారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నట్ట లేదంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది సోమవారం వరకు ఎదురు చూడాలా ప్రభుత్వం తరపున మీరు కానీ మీ పార్టీ కానీ ముందుకు వెళ్తుందా ఎన్నికల విషయంలో ఇంకా అదే ముందు మీరు చెప్తున్నట్టుగా ఆ ఇబ్బందులు ఆ ఆటంకాలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయా ఎలా చూడాలి సరే ఇప్పుడు ముందుగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఏదైతే 63 ఉద్యోగ సంఘాలు ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో జేఏసి స్పష్టంగా మేము ఇప్పుడు నిర్వహించలేము మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆల్రెడీ కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో దాదాపుగా 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు ఈ 2 నెలల కాలం అంటే డిసెంబరు జనవరి 2 నెలల నుంచి పలుమార్లు ఉద్యోగ సంఘాలు కావచ్చు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు కావచ్చు చాలా సందర్భాల్లో ఏదైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే నేను ఎన్నికలు పెట్టేస్తా అని చెప్పి పలుమార్లు రెచ్చగొట్టే ధోరణులతో ఒంటెత్తు పోగొట్టతో వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సజావుగా లేవు కొద్దిగా ఆగమని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఎవరిని వినిపించుకోకుండా ఎవరి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఒంటెద్దు పోకడలు పోతూ ఆయన హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ గానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ గానీ ఎక్కడా కూడా పాటించకుండా సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది మార్చి 15 2020 సంవత్సరం ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో అక్కడ నుంచి ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పెట్టమని చెప్పింది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించాడా ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో అక్కడి నుంచి ఏమన్నా పెట్టారా రెండు మన హైకోర్టు కూడా డివిజనల్ బెంచ్ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళినప్పుడు స్పష్టంగా చెప్పారు డివిజనల్ బెంచ్ చెప్పింది ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇద్దరి సమన్వయాన్ని బట్టి పెట్టమంది ఇద్దరి సమన్వయాన్ని బట్టి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారా ఇద్దరి సమన్వయాన్ని బట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఈరోజు ఏమన్నా రిలీజ్ చేశాడా ఒకళ్ళ ఎవరి సమన్వయం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటిఫికేషన్ ఇస్తే
దాని ఇక్కడ ఆ నోటిఫికేషన్ ప్రభుత్వానికి ఎస్సీసీకి సమన్వయం అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండగా ఆ పదవిలో ఉండగా జరుగుతుందా లేదా అనేది అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ సమన్వయం అనేది పక్కన పెడితే ప్రభుత్వాన్ని సంప్రదించారా లేదా అనే పాయింట్లో ప్రభుత్వాన్ని సంప్రదించలేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? అంటే మీరు సంప్రదించలేదా వెళ్ళి? సార్ ఫార్మాలిటీ ప్రకారం ఏదో తూతు మంత్రంగా సంప్రదించేశారు కాబట్టి ఏదో అడగాలి కాబట్టి అట్లా అడిగేసి వేరే ఇష్టం లేదు. ప్రభుత్వం ఇప్పుడు పెట్టడానికి సిద్ధంగా లేకపోయినా కూడా నిర్ణయం తీసుకుంటే దాన్ని సమన్వయం అంటారా? లేదంటే ఇద్దరికి కూర్చొని అండర్స్టాండింగ్ బట్టి ఫిబ్రవరిలో నిర్వహించలేమంటున్నారు. సో మార్చి లో నిర్వహిస్తానికి ఏమన్నా ఉందా లేదా సమయం? మరి నేను మార్చి 31 రిటైర్ అవుతున్నాను కదా, మీరు ఫిబ్రవరి నెలలో కుదరదు అంటున్నారు కదా, మరి మార్చి 1 నుంచి ఉన్న ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని కనీసం అడిగాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎవరిని సంప్రదించకుండా అక్టోబర్ లోనే ఆయన డెసిషన్ తీసేసుకొని అక్టోబర్ లోనే నేను చేసేస్తాను ఫిబ్రవరిలో ఎన్నికలు అని చెప్పి ఆయన అంటే, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఇరు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పింది తప్ప నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పలేదు కదా హైకోర్టు కూడా. మరి ఎందుకు ఏకపక్షంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చారు? మీరు అన్నారు ఇందాక నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య సమన్వయం కుదిరిద్దా అని. అలా కుదరకపోవడానికి గల ప్రధాన కారకులు ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలే కదా దానికి కారణం. ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఎలా డిగ్నిటీగా వ్యవహరించాలి, ఎలా పడితే అలా నిమ్మగడ్డ గారి మాటలు మీరు వింటే ఈ రోజు నిమ్మగడ్డ గారి ప్రస్తావన మీరు వినే ఉంటారు. అందుకలో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఎన్నికలు నిర్వహించడం అనేది ఎన్నికల సంఘం యొక్క విధి. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎన్నికల సంఘం అనేది ఒక మానస పుత్రిక, దాన్ని ఎలాగ మీరు కాదంటారు, ఎన్నికల్ని మీరు ఎలా అడ్డుకుంటారు? అంటే నాకు ఒక్కటే మన ఛానల్ సాక్షిగా అడుగుతా ఉన్నా సూటిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, 100% రాజ్యాంగము, మీరు చెప్పిన విధులు, ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ఇవన్నీ మీకు ఈ రోజు గుర్తొచ్చింది అని అడుగుతావు. బాధ్యత ఆయన బాధ్యత ఎన్నికలు పెట్టాలనేది ఎన్నికల కమిషనర్ బాధ్యత. అంటే మీ బాధ్యత అనేది మీకు ఎప్పుడు గుర్తొచ్చింది అండి? అంటే బాధ్యత అనేది మీకు ఏ రోజు గుర్తు రావాలి? ఎన్నికలు ఎప్పుడు అయిపోతే, అంటే ఎన్నికల టర్మ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు గుర్తు రావాలి. 2018 ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, 2019 ఆగస్టు అయిపోయింది, 2020 ఆగస్టు అయిపోయింది, 2021 జనవరిలో మీకు బాధ్యతలు గుర్తు వచ్చినాయా? ఏమి 6 సంవత్సరాల నుంచి ఎందుకు కుత్రాలేదు మీకు బాధ్యతలు? 2018లో ఆ పంచాయతీ ఎన్నికలు అయిపోయినప్పుడు, పంచాయతీ ఎన్నికలు ఆ రోజు పెట్టాలన్నప్పుడు ఆ రోజు మీకు బాధ్యతలు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు రాజ్యాంగం గుర్తు రాలేదా? మీకు ఈ రోజు విధులు గుర్తు వచ్చినాయా? పంచాయతీ ఎన్నికలు ఈ రోజు పెట్టాలని మీకు ఈ రోజు రాజ్యాంగము, నాకు ఉన్నటువంటి విధులు, ఎలక్షన్ కమిషన్ నిర్వహించాల్సినటువంటి ఏవైతే విధులు ఉన్నాయో ఆ లిస్ట్ ఈ రోజు గుర్తు వచ్చిందా మీకు? మరి 2.5 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు ఆ లిస్ట్ అంతా గుర్తు రాలేదు? అప్పుడు ఎందుకు కండక్ట్ చేయలేదు? ఆ రోజు 2018లో హైకోర్టు చెప్పినప్పుడు ఎక్కడ నిద్రపోయారు మీరు? ఆ రోజు మీకు గుర్తు రాలేదా? మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారన్న విషయం మీరు ఆ రోజు మర్చిపోయారా? హోటల్లో రహస్యంగా సమావేశాలు అయినప్పుడు మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, నాకు ఈ నియమాలు ఉంటాయని ఆ రోజు మర్చిపోయారా? ఒంటెద్దుబాబులతో 2020 మార్చి 15 ఎవరిని సంప్రదించకుండా నోటిఫికేషన్ ని వాయిదా వేసినప్పుడు ఆ రోజు మీకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నేను ఇక్కడ సంప్రదించాలి ప్రభుత్వాన్ని అని ఆ రోజు మీకు గుర్తు రాలేదా? మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోర్టులకు వెళ్ళినప్పుడు మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని మీకు గుర్తు రాలేదా? ఒక రాజకీయ పార్టీ నాయకుడు లాగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి మీద 5 పేజీల లెటర్ రాసి దాన్ని బహిర్గతం చేసి దాన్ని మీడియా సంస్థకు రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ రోజు గుర్తు రాలేదు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, నాకు ఒక విధులు ఉంటాయి, నేను ఇలా వ్యవహరించాలన్న విషయం మీకు ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదని అడుగుతా ఉన్నాను. తప్పు మీద తప్పు చేసుకుంటూ మీరు పోతా ఈ రోజు మిమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు అసహించుకుంటా ఉన్నారు. ఏంటి ఇటువంటి ఎన్నికల కమిషనర్ ఎట్లా నియమించారు ఆ రాష్ట్రంలో? కనీసం ఆ రోజు ప్రపోజ్ చేసిన వైసీపీ ప్రతిపక్షంలో మరి మీరు ఎందుకు అప్పుడు ఇప్పుడు పోరా ఇప్పుడు చేసిన పోరాటం ఎందుకు పోరాడి ఎందుకు ఎన్నికలు పెట్టించలేకపోయారు? 2018లో ఎన్నికలు పెట్టమని చెప్పి మేము అడిగామండి. ఎన్నికలు పెట్టమని మేము అడిగినప్పుడు ఆ రోజు ప్రభుత్వం పెట్టలే ఎన్నికలు, దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు రమ్మని చెప్పి మేమే ఆ రోజు అడిగింది. ఇప్పుడు పెట్టండి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగాలని చెప్పి మేము అడిగాం. అడిగితే ఆ రోజు పెట్టలేదు. ఆ రోజు మీ మీద వేస్తున్న పిటిషన్లు, అప్పుడు మీరు ఎందుకు పిటిషన్లు వేయలేదు? అప్పుడు మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళి పిటిషన్లు వేసి ఎన్నికలు నిర్వహించాలని మీరు ఎందుకు పోరాటం చేయలేదు? ఇదే ఎంప్లాయీ పిటిషన్లు అప్పుడు వేయించవచ్చు కదా. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి 2018లో హైకోర్టు ఇచ్చినప్పుడు హైకోర్టుకు మరి ఎందుకు పిటిషన్ చేయలేదు? ఇప్పుడు నిర్వహించడం కుదరదని చెప్పి ఎందుకు వెళ్ళలేదు? ఇదే విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో అంతకుముందు అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించాలన్నప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? లేదు లేదు, ఎట్టి పరిస్థితులు నిర్వహించాలండి, ప్రభుత్వం ఏం కుదరదంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు మరి నేను ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు ఆ రోజు? ఈయన చెబుతున్నాడు కదా రాజ్యాంగబద్ధం, రాజ్యాంగబద్ధం, నేను పెద్ద ఇది,
నాకు చాలా ఇది ఉన్నాయి, నా విధులు ఎన్ని, నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను అని చెప్పి బల్లబుద్ధి మరి చెప్పుకొని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఎన్నికలు నిర్వహించాలన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు ఎందుకు మీరు ఆ రోజు కోర్టుకు వెళ్ళలేదని నేను అడుగుతా ఉన్నా సూటిగా. మీకు ఒక బాధ్యత ఉంది కదా, మీరే చెబుతున్నారు కదా ఎన్నికలు నిర్వహించడం నా బాధ్యత అని. మీకు ఆ రోజు మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతను పూర్తిగా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి రాజ్యాంగబద్ధ పదవిని కూని చేసి ఆ రోజు మీరు ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళాలి కదా, మరి మీరు కూని చేయకపోతే ఆ పదవిని అపహాస్యం చేస్తూ ఈ రోజుకి స్టిల్ మీరు ఏమన్నా మారంటే ఎక్కడా మీ వాదన మారలేదు. మీరు చంద్రబాబు నాయుడు నన్ను అక్కడ కూర్చోబెట్టాడు కాబట్టి నేను అతనికి చెప్పినట్టుగా చెయ్యాలి నని చెప్పి రిమోట్ ఏమో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది, మీరేమో ఎడ ఆపరేట్ అవుతా ఉంటారు, ఆయన ఆపరేట్ చేస్తాడు మీరు ఆపరేట్ అవుతారు ఆయన చెప్పినట్టుగా రాసిచ్చినట్టుగా. అయితే ఇక్కడ ఒక విషయం ఓకే, అవన్నీ పక్కన పెడితే ఒక ప్రజా ప్రశ్న సమాధానం చెప్పండి. 2019 నాటి ఓటర్ జాబితా ప్రకారం ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాము అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం 2019 లేము, 2021 ఉన్నాము. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు 3.6 లక్షల ఓటర్లు యువత ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతున్నారు. దానికి బాధ్యులు ఎవరు, ప్రభుత్వమా ఎన్నికల సంఘమా, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళ ఓటు హక్కు నిర్వహించుకునే అవకాశం ఇవ్వరా? ఎస్, మంచి పాయింట్ అడిగారు సార్. దీని మీద న్యాయస్థానాలు ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అవును, మనం ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఇప్పుడు మీరు చాలా మంది చెబుతా ఉంటారు, ఏది ఇప్పుడు సినిమా హాల్ ఓపెన్ చేశారు కదా, మద్యం షాపులు ఓపెన్ చేశారు కదా, మీ మీటింగులు జరుగుతున్నాయి కదా, స్కూల్లో ఓపెన్ చేశారు కదా, దీనికి లేని ఇబ్బంది మీకు ఓటు వేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందనేది. స్కూళ్ళకి పేరెంట్స్ ఇష్ట ప్రకారం పంపిస్తారు, లేదన్నాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ లో అటెండ్ అవుతా ఉన్నారు. అదే విధంగా సినిమా హాల్కి మీకు ఇష్టం ఉంటే పోతారు, లేకపోతే పోరు. మద్యం షాప్ కి ఇష్టం ఉన్నాడో అవసరం ఉన్నాడో పోతాడు. ఏదైతే పబ్లిక్ మీటింగ్లు అన్నా కూడా మీటింగ్లకి ఇంట్రెస్ట్ ఉన్నాడు పోతాడు, దాన్ని బలవంతం చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ ఓటు అనేది ఖచ్చితంగా మనం వేయకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఓటు ద్వారానే తీర్పు అనేది ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఆ ఓటు అనేది వినియోగించుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. అంటే అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలి. అక్కడికి వచ్చే వాళ్ళకి ఇదిగో మాకు ఈ డిసీజ్ వచ్చిద్దని కానీ, లేదంటే మాకు ఇదిగో ఈ వైరస్ వచ్చిద్దని కానీ, లేదంటే ఇక్కడికి వస్తే మాకు ఏదన్నా అయిపోయిద్దని కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ప్లస్ ఇక్కడ ఎన్నికల సంఘం మీద బాధ్యత ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి నిర్వహించలేమని చెప్తా ఉన్నారు కాబట్టి అది ఒక పాయింట్. రెండోది మీరు అన్నట్టు ఓటర్లు ఖచ్చితంగా, ఎందుకంటే 360,000 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కుని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకు ఓటు ఉన్నా కూడా వినియోగించుకోలేని పరిస్థితి వస్తా ఉంది అని అంటే ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గమైన చర్య. దానికి ఎవరు కారకులు అంటే ఎన్నికల సంఘమే దానికి బాధ్యం సార్. ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖ అలసత్వం, పంచాయతీరాజ్ శాఖ బాధ్యత రాహిత్యం వల్లే ఈ 3.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు అనేది, దీనికి ఎవరు సమాధానం చెప్పారు? 2019 ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంది, దాని తర్వాత 2020 కూడా ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది, 2021 మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. 2020 నుంచి 2021 దాకా ఒక 2 నెలల టర్మ్ తప్ప మిగిలిన టర్మ్ అంతా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గానే ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఒకవేళ పంపించినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రక్రియని ఆయన మొన్న 15-20 రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేస్తున్నారు, మీరు ఈ కొత్త ఓటర్ లిస్టుకి సంబంధించినటువంటి ప్రక్రియ చేయమని చెప్పి. ఈ 15-20 రోజుల్లో ఎవరు దాన్ని చేయలేరు కదా, దానికి కారణం పంచాయతీరాజ్ శాఖ మీద అంటే ఎట్లా, మీరు రోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆ డైరెక్షన్ లో పోతా, ఇక్కడ అసలు మనకి ఎన్నికలు నిర్వహించడానికి వాతావరణం ఉందా లేదా, అదే విధంగా కొత్త ఓటర్ లిస్టులు వచ్చినాయా లేదా, కొత్త ఓటర్ లిస్టుకి సంబంధించి అదే విధంగా రేపు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయా లేదా, దానికి సంబంధించినటువంటి ఇంక్ అంతా సిద్ధంగా ఉందా లేదా, ఎందుకంటే 2020 పెట్టినటువంటి ఇంక్ కదా అప్పుడు, ఇప్పుడు 1 ఇయర్ ఉంటుంది కదా అది ఆల్మోస్ట్ పాడైపోయి ఉంటుంది కదా, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా, దీనికి సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉందనేది అవన్నీ మీరు మీ డైరెక్షన్ లో అన్ని చేయనీయకుండా, మీరు దాన్ని కరెక్ట్ గా వేలోకి ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేయకుండా రోజు ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం మీరు చేస్తా, మీరు పంచాయతీరాజ్ శాఖ మీద నెప్పటి నెట్లా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే యువ ఓటర్లు ఉన్నారో, 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో, ఆ యువకులందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడానికి కారణమైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తక్షణ రాజీనామా చేయాలి మొట్టమొదటి. ఎందుకంటే రోజు ప్రభుత్వం మీద నువ్వు ఒంటెద్దు పోకడంలో పోవటం కాదు, ఓటర్లకు సంబంధించి ఓట్లు వచ్చినాయి, ఆ ఓటర్లు అందరూ జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఓటు హక్కు అనేది వచ్చింది, ఆ ఓటర్ లిస్ట్ లో కానీ వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళు ఎలా ఓటు హక్కు రేపు వినియోగించుకుంటారు? అంటే వచ్చినా కూడా వాళ్ళు ఓటు వేయలేనటువంటి పరిస్థితి ఉందంటే
ఇది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి దీనికి బాధ్యత వహించాలి. నువ్వే చెబుతా ఉన్నావు రాజ్యాంగబద్ధ పదవి నా విధులు నీ విధులు ఇది కూడా ఉన్నాయి కదా. పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు నువ్వు అప్పుడు పట్టించుకున్నప్పుడు నువ్వు ఆ రోజు కోర్టుకి వెళ్ళాలిగా. మరి నేను చెప్పినటువంటి ఎన్నికల కొత్త నేను లిస్ట్ ఇస్తున్నాను, లిస్ట్ దీన్ని తయారు చేయమంటే పంచాయతీరాజ్ శాఖలు పట్టించుకోవట్లేదని ఆ రోజు మరి నువ్వు ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళలేదు నిజంగా పంచాయతీరాజ్ శాఖ తప్పు ఉంటే. అంటే ఇక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి రేపు పొద్దున ఆ పాయింట్ ని రేపు న్యాయస్థానాల్లో రైజ్ అయ్యింది కాబట్టి నువ్వు ముందే తప్పించుకునేటట్టు. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి వెంకటరెడ్డి గారు, ప్రభుత్వం తరపున కానీ లేదంటే పార్టీ తరపున మీరు ఒక సమాధానం చెప్పండి. ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘం మీదే ఉందా, ప్రభుత్వం మీద ఉందా, ప్రభుత్వానికి సంబంధం లేదా, ఇది పంచాయతీరాజ్ శాఖ బాధ్యత రాహిత్యం అనేది ఆయన ఎన్నికల సంఘం చెప్పేసి వదిలేస్తే, మీరు ఎన్నికల సంఘందే బాధ్యత అని మీరు చెప్పేస్తే మధ్యలో ఈ 3.60 లక్షల ఓట్ల ఓటర్లకి కొత్తగా వచ్చిన ఓటర్లకి ఎవరు సమాధానం చెప్తారు? యా మీరు అడిగిన దానికి ఇక్కడ ఎన్నికల సంఘం దీనికి ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారా, దానికి ఒక టైం పీరియడ్ ఏమైనా పెట్టారా, పెట్టినప్పుడు పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు మీరు అడిగిన టైం పీరియడ్ ప్రకారం నిజంగా ఇవ్వనప్పుడు మీరెందుకు ఆ టైం దాటిపోయిన తర్వాత మీరు వాళ్ళని క్వశ్చన్ చేయలేదు? సరే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళ తప్పు నిజంగా ఉండుంటే మీరెందుకు ఒక టైం అయినప్పుడు మీరు ఒక టైం ఇస్తారు సార్ ఈ టైం లోపు ఇదిగో ఎన్నికల మంది చేస్తారు, కొత్త కొత్త ఓటర్లు మీరు నమోదు చేసుకోమని ఒక టైం ఇస్తారు సార్, ఆ టైం ప్రకారం నమోదు చేసుకుంటారు సార్. వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది ఓటుకు సంబంధించి వాళ్ళకి ఓటు అనేది నమోదు వచ్చింది, అని ఓటర్ లిస్ట్ లో జాయిన్ చేసేటటువంటి ప్రక్రియకి ఒక టైం వాళ్ళకు ఉంటుంది. ఆ టైం చూడాల్సినటువంటి బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్దే కదా. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగా కానీ పంచాయతీరాజ్ వాళ్ళు ఇన్ టైమ్ లో చేయకపోతే ఆ రోజు ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చే రోజు నువ్వు ఎందుకు షెడ్యూల్ రిలీజ్ చేసే రోజు నువ్వు ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నావు? అంటే ఇక్కడ మీ బాధ్యత నువ్వు బాధ్యత అక్కడ విస్మరించావని నీకు క్లారిటీగా కనపడతా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు 3,60,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా కూడా ఓటు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోతున్నందుకు దీన్ని ఖచ్చితంగా కొంత టైం వాయిదా వేసి మళ్ళీ ఎన్నికలు చేయమని కూడా చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు ఒక పక్క ఉద్యోగ సంఘాలు కూడా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాయి, ఒక రకంగా వాళ్ళు ఎన్నికలు కూడా బహిష్కరించారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించేశారు కూడా, ఉద్యోగ సంఘాలని కాదని ఎన్నికలకు ముందుకు వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా సార్? మనం ప్రధానంగా చాలా సార్లు డిస్కస్ చేసాం, ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సింది రాజకీయ పార్టీ నాయకులు కాదు, ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తులు సార్ మాకు కొంత టైం ఇవ్వండి, ఒక 60 రోజుల టైంలో రెండు డోసులు అనేది మాకు వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే మేము సిద్ధంగా ఉంటామని చెప్పి స్పష్టంగా పదే పదే చెప్తున్నా కూడా ఎందుకు మీరు వన్ సైడ్ గా వెళ్తున్నారు అనేది సూటి ప్రశ్న. ఈరోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగాను నాయకుడిగా నేను అడగట్లా, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా, అక్కడ లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. దాదాపుగా 13,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి ప్రక్రియ, అంటే వేల గ్రామాల్లో లక్షలాది మంది ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి చేయాల్సినటువంటి ప్రక్రియలో దీనికి ఇప్పుడు మీరు చెప్పేదానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ వాళ్ళు పొద్దున్న క్లారిటీ ఇచ్చారు, ప్రభుత్వం చెప్పేది సహేతుకంగా లేదు, వ్యాక్సినేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఎప్పటికప్పుడు నేను గవర్నర్ గారితో చర్చిస్తున్నాను, పదే పది సార్లు ఆయనతో భేటీ అయ్యానని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ మీరు అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు ఆయన గవర్నర్ గారితో చెప్పాను లేదంటే ఇంకో చంద్రబాబు నాయుడు గారితో నేను డిస్కస్ చేశాను లేదా నాలుగు రాజకీయ పార్టీ నాయకులతో డిస్కస్ చేశానంటే ఇక్కడ ఉద్యోగస్తుల సంఘాలు గవర్నర్ గారిని అంటలేదు సార్, అంటే నేను ఆయన చెప్పేది అంటే నేను రాజకీయ పార్టీని అఖిలపక్షం ఏర్పాటు చేసా వాళ్ళందరూ పెడదామన్నారు లేదంటే నేను గవర్నర్ గారికి వెళ్ళి అన్ని వివరించానంటే అవన్నీ ఆఫ్ ద రికార్డ్ లో ఆయన గవర్నర్ గారితో ఏం మాట్లాడారో మనకు తెలియదు కదా, ఆయన ఏదో చెప్పింది మనం వినాలంటే కష్టం కదా. అంటే మొన్న గవర్నర్ గారితో చెప్పాను అంటున్నారు సార్, గవర్నర్ గారితో ఏమని చెప్పారు? గవర్నర్ గారు ఇప్పుడు ప్రభుత్వం కూడా గవర్నర్ గారికి సంబంధించి ఆల్రెడీ సిఎస్ కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందని చెప్పి కొంతమంది ఉద్యోగ సంఘాలు కూడా కలిసినట్టున్నాయి. ఎన్నికల వాయిదా వేయడానికి ప్రభుత్వం చెప్పిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి సహేతుకంగా లేవు అని చెప్పింది. అది ఆయన ఒకటి చెప్తాను కాదు సార్, ఈ సచ్యులుడు ప్రభుత్వం చెప్పిన నిర్ణయాలు సరైనగా లేవనంటే ఈయన ఎవరు చెప్పడానికి? పార్కాయ తోటలో కలిసినప్పుడు సచ్యలతగా ఉందా? కోట్లాది రూపాయలు లాయర్లకు ఖర్చు పెట్టినప్పుడు సచ్యలతగా ఉందా? 2018లో నిర్వహించినప్పుడు నీతి నిజాయితీగా అప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి ఆయనే కదా ఎన్నికల కమిషనర్, ఆయనే కదా కోర్టు కూడా చెప్పింది కదా ఎన్నికల నిర్వహణ విషయంలో తుది నిర్ణయం ఎన్నికల కమిషనర్ దాని కోర్టు కూడా చెప్పింది. దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఈ తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వ్యక్తి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈ ఈ 2020వ సంవత్సరంలో మనకు ఆ దౌర్భాగ్యమైన ఘటనలు ఏమన్నా ఉంటే ఇటువంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉండటమే, ఇంకంతకంటే ఇంక వేరే ఇన్సిడెంట్లు ఏమి లేవు. లేకపోతే సరే ఇక్కడ లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు వద్దురా మొర్రు, ఇప్పుడు కాదన్న ఆయన ఆగండ్రా బాబు, ఇప్పుడు మా ప్రాణాలు పోతాయి, కొద్దిగా వ్యాక్సినేషన్ అయినాకి 2 నెలలు ఆగినా చేయండి అంటే లేదు లేదు నేను ఇప్పుడే పెడతా, నేను అనుకున్నా కాబట్టి మీరు పెట్టాలి, మీరు చచ్చిపోయినా పర్లేదు, ఎన్నికల విధుల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, లేదంటే మీ మీద వేటు వేసేస్తాను, నా ఇష్టం వద్దడికి నేను వ్యవహరిస్తా, కోర్టులకు వెళ్తాను, మీ అంత చూస్తా, మీరు టయానికి వస్తారా రారా, ఏందండి ఇవన్నీ? అసలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడొచ్చా అండి? మీరు ఎప్పుడన్నా చూసారా అండి మిగిలిన రాష్ట్రాలు ఎన్నికల కమిషన్లు ఎట్టున్నారు? కొద్దిగా సిగ్గు తెచ్చుకోమని చెబుతా ఉన్నాను ఎమ్మగడ్డ రమేష్ కుమార్ కి. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల కమిషన్లను చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఎమ్మగడ్డ రమేష్ కుమార్, నిన్ను చూసి వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు, ఇటు ఇతనే ఎన్నికల కమిషనర్ రా బాబు. అసలు ఇటువంటి ఎన్నికల కమిషనర్ ని ఆ రోజు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఈ ఎన్నికల కమిషనర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకంటే ఇంక మంచోళ్ళు దొరకలేదా? ఇతనేంద్ర బాబు ఎలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి పక్క రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ నవ్వుకుంటున్నారు. ముందే చూసుకోమని చెప్తా ఉన్నాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి. నువ్వు ప్రభుత్వం మీదో ప్రభుత్వ ఉద్యోగుల మీద తర్వాత మాట్లాడదు, కానీ నువ్వు ముందు నీదేందు నువ్వు చూసుకో. నువ్వు ఈరోజు పెద్ద షీల్డ్ పెట్టుకొని వచ్చావు, ముందు అంతా గ్లాస్ బాక్స్ పెట్టుకొని ఎవరిని కలవకుండా వచ్చా అంటే నీ ఆరోగ్యం ఏమో నీకు కావాలి, అంటే నీ సేఫ్టీ ఏమో నీకు కావాలి, కానీ ఉద్యోగస్తులు ఏమో ఎట్ట తెచ్చిపోయినా పర్లేదు, మీరు వెళ్ళండి తిరగండి ఆ పల్లెల్లో తిరిగి ఏదైనా పర్లేదు. ఉద్యోగస్తులు కూడా ఇంత గ్లాస్ షీల్డ్ ముందేసి ఒక 6 కిలోమీటర్లు 10 అడుగులు 10 అడుగులు దూరంతో మరి ఎన్నికలు నిర్వహించగలదా అంతమందికి? అదే విధంగా పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నువ్వు తీసుకున్నటువంటి సేఫ్టీ ప్రకారమే అన్ని రేపొద్దున జరిగేటటువంటి దాంట్లో కూడా తీసుకోగలవా? అదే భద్రత ఇవ్వాలైతే మరి అదే భద్రత ఓటర్ కూడా 100% ఇవ్వాలి. ఓటర్ కూడా 6 ఫీట్ 6 ఫీట్ డిస్టెన్స్ లో పెట్టాలి. ఓటర్లు కూడా నువ్వు అన్నట్టుగా ఒక గ్లాస్ బాక్స్ లాగా ముందు తలకాయకు తగిలించాలి. తలకాయకు తగిలించి అంతా మాస్క్ శానిటైజర్ పెట్టి అంతా చేయాలి. బ్యాలెట్ పేపర్ లో కూడా పట్టుకునే ముందు శానిటైజ్ చేయాలి. అదే అడుగుతున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సార్, ముందు ఆయన ఎన్నికల విధులు ఏంటో ఆయనకు తెలియదు, ఎన్నికల విధుల్లో భాగస్వామి ఎవరం చేయాలో తెలియదు, ఎన్నికల కమిషనర్ గా ఆయన ఏం చేశాడో చెప్ప. 6 సంవత్సరాల్లో ఎన్నికల కమిషనర్ గా నేను ఇదిగో దీంతో సంస్కరణ తెచ్చానని చెప్పమనండి. ఈయనే లెటర్ రాశాడు, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు బాగోలేదు, ఇవన్నీ ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా వెళ్ళడం కోసమే ఈ చట్టాలను తీసుకొని వస్తా ఉంది, మద్యం లేని డబ్బు లేని ఎన్నికలు నిర్వహించడం అనేది ఇది కక్ష సాధింపు, దాని వల్ల ఏంటంటే రాజకీయ పార్టీలను భయపెట్టడానికి తీసుకొని వచ్చారు అన్నాడు. మరి ఇది అదే ఇదే దాని మీద ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాడు, మళ్ళీ ఇదే పంచాయతీ ఎన్నికలకు కూడా అదే చట్టం వర్తించింది కదా. అంటే ఆయన క్లారిటీ లేదు, అసలు ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉంటే, ఓటర్లకు సంబంధించి ప్రాసెస్ ఎప్పుడు చేయాలి, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, ఏ వాయిదా వేసేటప్పుడు మనం నిజంగా వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇవన్నీ నేను డిస్కస్ చేసేవా. అంటే కొన్ని సమాచారాలు రహస్యంగా ఉంచాల్సింది ప్రభుత్వం, ముందే మీడియాకి లీక్ చేస్తుంది. సిఎస్ కి రాసిన లేఖ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చేరక ముందే మీడియాకి ఎలా వచ్చింది, ఎందుకు గోప్యత పాటించట్లేదు అనేది కూడా ఆయన ప్రస్తావించాడు ఇవాళ ఉదయం. ఏది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏది లెటర్ల గురించి మాట్లాడుతున్నాడా సార్? ఏంది శేఖర్ గారు ఇంత కామెడీ నాకు అర్థం కాల. మీరే చెప్పాలి. 2020 మార్చి 18న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలో మరి ఆ 2 కుల పత్రికలకి ఆ 2 కుల మీడియాలకి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎలా రిలీజ్ చేశాడు లెటర్ అని అడుగుతా ఉన్నా. కేంద్ర హోంశాఖ రాసిన లెటర్, మరి నువ్వు గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం నీకు లేదా? నువ్వు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి కాదా? కేంద్ర హోంశాఖ రాసినటువంటి లెటర్ ఆ 2 కుల పత్రికలకి ఆ 2 కుల మీడియాలకి ఎలా బయటికి రిలీజ్ చేసావు ఓ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అని అడుగుతా ఉన్నావు. నువ్వేనా నీతులు చెబుతుంది ఈరోజు? సిఎస్ గురించి మాట్లాడే అంత గొప్పవయ్యావా? ఆ ప్రభుత్వాల గురించి మాట్లాడేంత గొప్పవయ్యా నువ్వు? నువ్వు రోజు వ్యవహరించిన తీరేంది? ముందు ఏఎన్ఐ మీడియా సంస్థకి ఇచ్చావు, నేను కాదు ఈ లెటర్ అన్నావు, దాని తర్వాత నీ మీద మళ్ళీ విచారం జరుగుతా, నీ కార్యాలయానికి వచ్చిన తర్వాత లేదు లేదు నేను లెటర్ రాశానని చెప్పావు. మరి నువ్వు లెటర్ రాసినప్పుడు గోప్యంగా ఉంచాలి కదా, అది నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కదా, ఒక ప్రభుత్వం మీద నీ ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ తప్పుడు లెటర్ ఎవడో రాసిచ్చిందని మీరు సంతకం పెట్టి పంపించినప్పుడు మరి ఆ లెటర్ను బయటకు ఎలా రిలీజ్ ఇచ్చావు నువ్వు? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మీడియా అడిగే ప్రశ్నలకు మొహం చాటేసుకుని వెళ్ళిపోయినటువంటి ఈ ఎన్నికల కమిషనర్ గురించి మనం ఏందండి ఇంకా డిస్కస్ చేసేది? ఫైనల్ గా మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు ఎన్నికల నిర్వహణకి సహకరిస్తారా ఎన్నికల కమిషన్ కి, లేదంటే ముందు నుంచి అదే స్టాండ్ లో ఉన్నారా, రేపు నుంచి ఎన్నికలు జరగబోతున్నా అసలు లేదా? సుప్రీంకోర్టులో రేపు సోమవారం నాడు దీనికి సంబంధించినటువంటి
విచారణ ఉంది. సుప్రీంకోర్టు విచారణలో ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగుల తరపున ఏదైతే వాళ్ళు వాదనలు వినిపిస్తారో ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రజా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ ని వాయిదా వేస్తారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారనేది మేము కాదండి ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా భావిస్తా ఉన్నారు. సో ఉద్యోగస్తులు ఈరోజు సహకరించేటటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు సహకరించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ఎక్కడ పెడతాడు? వాళ్ళ ఇంట్లో వచ్చిన నలుగురు మనుషులు కాదు కదా, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఓట్లు వేయడానికి. ఈరోజు దాదాపుగా 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 4 కోట్ల మంది ఓటర్లలో పంచాయతీలకు సంబంధించి 13,000 పంచాయతీల్లో ఉన్నటువంటి 1,00,000 మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయాలి. 1,00,000 మంది ఓటర్లు దీంట్లో ఉన్నప్పుడు సో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఎంప్లాయీస్ అందరూ సహకరించి వస్తేనే అయింది. రేపు 25వ తారీఖు ఆయన నామినేషన్ ప్రక్రియకు బిగిన్ చేస్తాడు. నామినేషన్ వేయడానికి ఎవరైనా వచ్చారనుకోండి, రాజకీయ పార్టీ ఏంటో, తెలుగుదేశం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎంప్లాయీస్ ఉంటారు, ఏం చేస్తాడు చెప్పండి? డైరెక్ట్ గా విధులు నిర్వహించడానికి ఎంప్లాయీస్ వెళ్ళరు, విధులు బహిష్కరిస్తున్నారు. నోటిఫికేషన్ మీద స్టే వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలను గౌరవిస్తా ఉన్నాం, న్యాయస్థానాల తీర్పుల్ని ఖచ్చితంగా శిరసా వేయిస్తాం, దాని ప్రకారం ముందుకెళ్తాం, నో డౌట్. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమేనా? మేం కాదు సార్, ఎన్నికలకు వెళ్ళాల్సింది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు సహకరించాలి కదా, మీ ఉద్యోగులు సహకరించాలి కదా. ఎస్ సార్, ఉద్యోగస్తులు వాళ్ళకు సంఘాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సంఘాలు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి మీద వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. సార్ ఒక 2 నెలలు ఆగండి, 60 రోజుల్లో మొత్తం అయిపోయింది కదా అని వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు ఆగట్లేదు మీరు? ఇప్పుడు ఏమైనా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిపోతుందా ఎన్నికలు పెట్టకపోతే? అసలు కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదా కూడా ఆగలేదు. సుప్రీంకోర్టులో ఈయనే క్యాబినెట్ పిటిషన్ వేశాడు, మళ్ళీ ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదా కూడా ఈయన ఆగకుండా ఈ 2 రోజుల్లో ఏం ముంచుకుపోయిందని నోటిఫికేషన్ ఇచ్చాడండి. ఎవరిని పెడితే సస్పెండ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాడు, ఈయనకేం అధికారం ఉందండి? ముందు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో నువ్వే క్యాబినెట్ వేసావు కదా, నువ్వే క్యాబినెట్ వేసావంటే దాని మీద నువ్వు విచారణకి ఆధార, దాని మీద వాదనలు వినిపించాలి కదా. మీ మరి నువ్వే ముందు ఎందుకు రిలీజ్ చేసావు? ఇక్కడ జగడం సృష్టించాలి అంతే. ఈ జరగవని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తెలుసు, కానీ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారుల్ని ప్రభుత్వంలో నీతిగా నిజాయితీగా ఒక విలువలతో కూడినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికారుల్ని ఏదైతే సస్పెండ్ చేయాలి, అధికారులు విధుల నుంచి తొలగించాలి, వాళ్ళని టార్గెట్ చేయాలి. ఇది ఆయన టార్గెట్. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పలానా పలానా అధికారులు టార్గెట్ చేస్తా ఉన్నారు. కాదండి, ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు ఆయన అంత సిన్సియర్ ఆఫీసర్ అండి. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా గారు ఆయన సిన్సియర్ ఆఫీసర్ అండి. వాళ్ళ మీద నువ్వు వెయిట్ వేస్తున్నానంటే, వాళ్ళ విధుల్ని తప్పిస్తున్నానంటే ఇంతకంటే ఇంకేమన్నా దౌర్భాగ్యం ఉంటుందా అండి? ఇది ఒక ఎన్నికల కమిషనరా, ఇంకేదన్నా ఒక కక్ష సాధింపుగా వచ్చినటువంటి ఈ వ్యక్తి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు యాక్షన్ లో, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నిమ్మగడ్డ యాక్షన్ నడుస్తా ఉంది. రేపు మార్చి 31 దీనికి తెరపడింది, అప్పుడు దాకా రోజు ఈ జగడం ఉంటానే ఉంటది ఏదో విధంగా. మేమైతే మాత్రం ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయమైనా ఈ ప్రభుత్వం తీసుకున్నదాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఎన్నికల విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది, సోమవారానికి ఆ సస్పెన్స్ వీడుతుందా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.